మార్చి ఏడు ఫాల్గున పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమి కూడా జరుపుకుంటారు అత్యంత శక్తివంతమైన ఈ రోజును అసలు ఎలా గడపాలి అదేవిధంగా ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మన విధి విధానాలు ఎలా ఉండాలి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ నోములు వ్రతాలు ఆచరించాలి అదేవిధంగా ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా చేసి ఆరాధిస్తే ఆ ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు హోలీ యొక్క ప్రత్యేకత ఏమిటి పాల్గొన్న పౌర్ణమి యొక్క గొప్పతనం ఏమిటి ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక హిరణ్య కసిబుడి సోదరి పేరు హోలిక ఈమె మంటల్లో కాలిపోయిన రోజే హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వెయ్యాలి అలాగే ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉంది రఘు రఘుమహారాజు పరిపాలిస్తున్న సమయంలో డుండి అనే పేరుగల రాక్షసి ఉండేది ఆ రాక్షసిని రఘుమహారాజు ఈరోజే సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన కారణంగా ప్రజలందరూ మంటలు వెలిగించారు అందుకే ప్రజలందరూ ఈ రోజు ఇంటి ముందు మంటలు వెయ్యాలి దీనిని హోలికా దహనంగా చెబుతారు ఇలా ఈరోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే ఆ ఇంటికున్న నరదిష్టి నరఘోష దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా హిరణ్య కసిపుడు సోదరి మంటల్లో పడి చనిపోయిన రోజు అదే కాకుండా డుండి అనే రాక్షసి కూడా చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం మంటలు వేయాలి అయితే ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లల్ని బాధ పెట్టేది ఇబ్బందులకు గురిచేసేది అందుకే ఈ ఇద్దరిని మంటల్లో దహిస్తున్నట్టుగా ఇంటి ముందు మంటలు వేస్తారు ఇలా చేస్తే మీకన్ని శుభాలే కలుగుతాయి ఇటువంటి బాధలు ఉండవు చిన్నపిల్లలకు అన్ని బాధలు పోవాలన్నా చిన్నపిల్లల్లో ఉన్న దిష్టి దోషాలన్నీ పోవాలన్నా ఇంటి ముందు మంటలు వెయ్యాలి ఆ మంటలు కూడా ఎలా వెయ్యాలంటే ఎండిపోయిన కర్రపుల్లలు తీసుకుని పేడతో చేసిన పిడకలు ఎండిపోయినవి తీసుకుని ఇంటి ముందు గుట్టగా పోసి మంటలు వెలిగించాలి ఆ మంటల చుట్టూ ఇంటిలోని సభ్యులంతా చిన్నపిల్లలతో పాటు మూడుసార్లు తిరగాలి తర్వాత ఆ మంటల వలన వచ్చిన గూడదను చిన్నపిల్లలకు నుదుటి మీద రాయాలి చేతుల మీద కూడా రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం అంతా కూడా ఎటువంటి దోషాలు ఉండవు అదేవిధంగా ఎటువంటి సమస్యలు రావు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి వారి చదువుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇక మీరు కూడా బూడదను మీద చేతుల మీద రాసుకోవాలి అలా చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి మీరు బూడద రాసుకునేటప్పుడు ఇలా చేయండి డుండిపీడ నివారణార్థం అని పలకండి ఇలా చేస్తే అన్ని దోషాలు పోతాయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఫాల్గుణంలో శ్రీమన్నారాయణ్ణి వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుణ్ణి ఫాల్గున మాసం పౌర్ణమి తేదీలో ఉయ్యాల్లో వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంలో పశ్చిమ బెంగాల్లో హోలీ రోజు శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు అలాగే హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్లుగా కూడా చెబుతున్నారు ఈరోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్ఠగా పూజించాలి ఇలా చేస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోతాయి వివాహం కానివారికి వెంటనే వివాహాలు జరుగుతాయి ఇక ఈ పాల్గున పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం చంద్రుణ్ణి ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు లలితా సహస్రనామం పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైనది గొప్పది ఈ రోజు సాయంత్రం నుండి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపాన్ని వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకోవాలి ఒక బొడ్డు ఉత్తుని ఆవు నెయ్యిలో ముంచి దానిపైన పెట్టి దాన్ని ఫోటో ముందు పెట్టి ఊదురి కడ్డీతో వెలిగించాలి మీ మనసులో కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఉసిరికాయ దీపాన్ని వెలిగించి ఇలా ఈరోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారి పట్టిందల్లా బంగారమే అవుతుంది అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శివపార్వతులు లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుతారు లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం అంటే ఎంతో ప్రీతి అత్యంత శక్తివంతమైన ఫాల్గున పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీ అమ్మవారు ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఆ ఇంట్లో ఎటువంటి లోటుపాట్లు రానియదు వారు చేసే అన్ని పనుల్లోనూ విజయాలను చేకూర్చుతుంది అంతేకాకుండా ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా గుర్చి సమర్పించాలి ఇలా చేస్తే గనక చేపట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది చేపట్టే కార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి ఒక తీయటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా కలకండ దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఈరోజు అమ్మవారికి కలకండను దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటి సభ్యులంతా ఆరాయించాలి అంతేకాకుండా ఈరోజు నెయ్యితో దీపారాధన చేస్తే సకల దోషాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈరోజు గోవును ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈరోజు రాత్రి పౌర్ణమి గడియల్లో అటుకులు బెల్లం పాలు ఈ మూడింటినీ కలిపి తినటం వలన మానసిక బలం పెరుగుతుంది చంద్రుడు మనక్కారుడు మంచి మనసును బుద్ధును చంద్రుడు ప్రసాదిస్తాడు కాబట్టి ఎవరైనా భార్యభర్తల మధ్య గొడవలతో విడిపోయినా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు అపార్థాలు చిన్న చిన్న సమస్యలు ఉంటున్నా వారు ఈ పౌర్ణమి రోజు చంద్రుని వెలుగులో అటుకులు బెల్లం పాలు ఈ మూడింటినీ కుటుంబ సభ్యులందరితో పాటు కలిపి తీసుకోవాలి ఇలా చేస్తే చంద్రుని యొక్క అనుగ్రహం ఆ కుటుంబం పైన ఉంటుంది అంతేకాకుండా ఇలా చేస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది ఈరోజు అనగా హోలీ రోజు శ్రీకృష్ణునికి సంబంధించి డోలోత్సవం నిర్వహిస్తారు డోలి అనగా ఉయ్యాల అని అర్థం శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి ఆ ఉయ్యాలలో ఓపుతారు దేవాలయంలో డోలోత్సవాన్ని దర్శిస్తే అన్ని శుభాలే కలుగుతాయి మీ ఇంట్లో కూడా శ్రీకృష్ణుని ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే మీ ఇంట్లో ఈరోజు ఉయ్యాల్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని వేసి ఉయ్యాల ఓపండి ఈరోజు ఇలా చేస్తే కనుక శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి